అన్నమయ్య ప్రాజెక్టు అధికారులు నిర్లక్ష్యంతో ప్రాజెక్టు ఉన్న నీరంతా సముద్రపాలు చేశారని అధికారులపైన రాజంపేట మాజీ శాసనసభ్యుడు ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేట కోడూరు నియోజకవర్గ ప్రజల దాహార్తి అన్నమయ్య జలాశయం ద్వారా వచ్చే నీరు వల్ల దిగువ ప్రాంత ప్రజలు సాగు తాగునీరు కోసం 3 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారన్నారు. ఇప్పుడు వర్షాలు సమృద్దిగా వచ్చాయని సంతోషంగా ఉన్న సమయంలో అన్నమయ్య జలాశయం వద్ద ఉన్న ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అక్కడ నీళ్లు అనేవి డెడ్ స్టోరేజ్ కి వెళ్లిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి అలాగే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కోరడం జరుగుతుందన్నారు. క్షమిస్తున్నాడు, ఎందుకంటే రైతాంగానికి మేలు చేయాలా, ఆయన ఒకటే చెప్తున్నాడు, ప్రతి నీటి పొట్టును కూడా ఆదా చేయండి, ఏ నీటి పొట్టును కూడా వృధా చేయొద్దు, ఎందుకంటే ఈ వర్షపు నీరు మనకు భగవంతుడు దయదలిచాడు, ఆ వరుణ దేవుడు కూడా మన మీద కరుణించాడు, తప్పకుండా మనం అధికారంలోకి వచ్చినట్టుగా వర్షాలు బాగా పడుతున్నాయి, మనం రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలా అని నిరంతరం రాత్రి బౌళ్ళు తిరుగుతూ ఉంటే, ఈరోజు నిజంగా మన అన్నమయ్య ప్రాజెక్టులో చూస్తే నిన్న చాలా బాధాకరం, ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా బాధపడే విషయం. ఎందుకంటే ప్రాజెక్టు నిండింది, సంతోషించాం, ఇంకా 3 సంవత్సరాలు మనకు సాగునీరు తాగునీరు ఇబ్బంది లేదు, కానీ ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల కనీసం తుఫాన్ వస్తుందని దాదాపు వారం రోజుల ముందు నుంచే ప్రకటించలేదు ప్రభుత్వం. కానీ మీరు ముందొచ్చి చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ మీకు అక్కడుండే ఈ కావచ్చు, ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ బొద్దు ఉండే మొత్తం నీరంతా కూడా సముద్రం పాలు అయిపోయింది. నిజంగా ఈరోజు మళ్ళా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మనందరి కోసం ఇంత శ్రమిస్తూ ఉంటే మీరు నిజంగా చేసిన దుర్మార్గానికి ఈరోజు రైతాంగం రాజంపేట కోడూరు నియోజకవర్గాల రైతాంగం అంతా ఈరోజు నిజంగా బాధపడే ఒక పరిస్థితి వచ్చింది. ప్రాజెక్టులో ఈరోజు నిజంగా డెడ్ వాటర్ స్థాయికి నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోవడం జరిగింది, కేవలం నిర్లక్ష్యం వల్ల. ఈరోజు నిజంగా ఈ అధికారులు ఈయన కావచ్చు ఎవరైనా కూడా ఇమీడియట్ సస్పెండ్ చేయాలా నిజంగా, ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. కనీసం అధికారులు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇంత కష్టపడుతూ ఉంటే మీ ప్రభుత్వానికి మంచి పేరు తెప్పేసి మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, తప్పకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకొని నిజంగా వీళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్ళను నిజంగా సస్పెండ్ చేసి నిజంగా, ఎందుకంటే కొత్త అధికారులకు కూడా భయం ఉంటారు. ఇలాంటి మీరు 10 సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు, కేవలం ఒక రాత్రి నిద్ర మేల్కోలేరా, ఒక రాత్రి పనిచేయలేరా, నిజంగా ఏదో షెడ్యూల్ చెప్తారు, కరెంటు లేదంటారు, అది లేదంటారు, జనరేటర్ లేదా, నిజంగా మీ యొక్క దుర్మార్గం చర్య వల్ల ఏమయ్యా, ఈ గారిని వ్యాండ్ కూర్చుండే బదులు నువ్వు ఇక్కడ ఇన్ఛార్జ్ అంటావు, రావాలి కదా నువ్వు, వర్షం పట్టాది ఈ జిల్లాలో ఉండే ప్రాజెక్టు ఒకటి, రాజంపేట నియోజకవర్గ 2 తాలూకాలు కూడా ఉండే ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు వర్షం సాటే నువ్వు ఉండొచ్చు కదా, వచ్చి నువ్వు చూసుకోవాలి కదా, ఏదో పాపం కొత్త వాళ్ళు అందరినీ ఆడేసి గేట్ ఎత్తేది కూడా చేత కాదు వాళ్ళకు, అలాంటి వాళ్ళని వేసి ఈ ప్రాజెక్టులో నీటి అంతా పోవడానికి కారణం నిజంగా వీరే, ముఖ్యంగా ఈయన అయితేనే మిగిలిన అధికారులు అయితేనే ఇమీడియట్గా సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలా, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య, మనిషిని చంపొచ్చు కానీ చంపేదానికన్నా కూడా ఇది ప్రమాదమైన చర్య, ఎందుకంటే నీళ్ళన్నీ బుద్ధిపోయాయి, నీళ్లు మనిషి నిజంగా మనిషి ఏమో ఒకరిని చంపితే ఒకరు చనిపోతాడు. ఈరోజు నీజు ఈరోజు రాజంపేట రైతాంగాన్ని అంతా కూడా మీరు గొంతు కోశారు, నిజంగా మిమ్మల్ని భగవంతుడు కూడా